तुलसी एंजॉय पीएम यूट्यूब चैनल प्रेक्षक हृदयपूर्वक नमस्कार आरोग्य विज्ञान विनोदा संबंधी अनेक वीडियो अंदर सब्सक्राइब गंटन बटी बेल नीते मेम चे प्रति वीडियो नोटिफिकेशन वस्तुई अंदर सब्सक्राइब को इंक आलस्य मै डियर फ्रेंड्स మందు కొట్టి మజా చేసుకోవటంలోనే మన పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఒక్క పని సమయంగా సాగటం లేదు. సమయం వచ్చినప్పుడు అన్ని పనులు అవే పూర్తవుతాయి బాస్. మనం తొందరపడితే లాభం లేదు. ఎప్పుడు వస్తుందిరా సమయం? ఆ విజయగాడు రోజు రోజుకి చెలరాగిపోయి మనల్ని పిచ్చి ఎదవల్ని చేస్తున్నాడు. ఎంతవరకే నగరంలో మనకు ఎదురు లేదు. కానీ ఆఫ్టర్ ఒక కాలిని ఖాళీ చేయించలేకపోతున్నాం. ఇది నా అసమర్థతకు నిదర్శనం. ఆవేశపడకు ప్రభాకర్. ఆ విజయ గాడిని మామూలుగా అయితే మనం ఏమీ చేయలేం. వాడిని సమూలంగా నాశనం చేయడానికి నేను సరికొత్త బాంబు తయారు చేస్తున్నాను. ఎప్పుడు మనము వాణ్ణి మట్టు పెట్టలోగా ప్రభుత్వం మనల్ని పట్టుకొని రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టిస్తుంది. ఏకలాభం లేదు. వాడి నా తుపాకీ గుళ్ళకే బలిసేస్తాను. నీ బాంబులను నమ్ముకొని నేను బస్టు పట్టిపోతున్నా. రాకేష్ని తక్కువ అంచనేది బాస్. అతని బాంబులతోనే మనం బరోడా బ్యాంకులను బద్దల పెట్టాం. కోటి రూపాయల సొమ్ము సంపాదించాం. నా బాధ సొమ్ము గురించి కాదురా, తమ్ము గురించే. ఎంత కాలం ఈ ప్రభాకర్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ విజయగాడు రంగములోకి దిగాక నా అంగులన్నీ కంగుతున్నాయి. కొంపల కొల్లగొట్టి కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ ఈ నేరస్తుల ప్రపంచంలో నేలమట్టమైపోయిన పరువును సంపాదించాలంటే చాలా కష్టం. మిస్టర్ ప్రభాకర్, మనం రాజకీయ నాయకులం కాదు. పరువు పోయింది ప్రజలు ఓటేయరు అని బాధపడటానికి పబ్లిక్ గా 10 మందిని చంపేస్తే పోయిన పరువు పరిగెత్తుకొస్తుంది. అవును బాస్. ఆ గాంధీ నగర కాలనీలోని గుట్టు చప్పుడు కాకుండా 4 బాంబులు పెట్టేద్దాం. కనీసం 10 మంది అయినా సస్తారు. ఆ దెబ్బతో మనం చెప్పుకున్న కాలనీ ఖాళీ చేస్తారు. పిచ్చివాడు పిచ్చివాడా, మనం ఎవరిని చేర తీసినా చివరి క్షణంలో వాడు మన పేరు బయట పెట్టడని గ్యారంటీ ఏమైనా ఉందా? అందుకే మూడో మనిషి అడుగు పెట్టకూడదు. అప్పుడే మన ప్లాన్ పండుతుంది. ఓకే రాకేష్, నువ్వు వెళ్ళి బాంబులు రెడీ చేయి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తడకా ఏంటో చేయించడం కోసం గోంటలను పంపిస్తావా? లేక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నీవు కుదురుగా కూర్చుంటే నీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. నేను వచ్చింది నీతో కులాసాగా కబుర్లు చెప్పడానికి కాదు, నిన్ను ఆఖరిసారిగా హెచ్చరించడానికి వచ్చాను. నన్ను హెచ్చరించాలని పిచ్చి ప్రయత్నాలు చేసిన ఎందరో సత్తు స్వర్గానికి పోయారు. కానీ నేను వచ్చింది నిన్ను నరకానికి పంపించడానికి. నన్ను నరకానికి పంపాలంటే నీ దమ్ము చాలదు. నన్ను చూస్తే దమ్ముకు దడపడుతుంది, ఆ మృత్యు తడబడుతుంది. నా దమ్ము గురించి మాట్లాడితే నీ దుమ్ము లేపేస్తాను. నేను పగబడితే పరమాత్ముడైనా వదలను. ఆప్టల్
గడ్డిపోస లాంటి వాడివి. నీవు నన్నే చేయగలవు. నన్ను గడ్డిపోసగా భావించే నువ్వు గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోయావు. నీకు అంతం సమీపించింది కనుక నాతో యుద్ధానికి సయ్యన్నావు. ఇక దేవుడే అడ్డుపట్ట నీ అంతాన్ని ఆపలేడు. నీలాంటి దుర్మార్గుల దౌర్జన్యాలను అడ్డుకోవడానికి ఆ దేవుడు అక్కర్లేదు. నా ప్రజలు చాలు. అజాత శత్రువు లాంటి ఆ అమాయకులకు ఆవేశం వచ్చిన నాడు నిన్ను నామరూపాలు లేకుండా నాశనం చేస్తారు. పిచ్చివాడ, ప్రజలు ఎక్కడో కలుపులో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ధరలు పెంచేసిన వ్యాపారస్తుల్లో ఏమీ చేయలేని ఈ పిచ్చి ప్రజలు నిన్ను కాపాడతారా? ప్రజల గురించి తక్కువగా అంచనా వేసిన ప్రతివాడు పతనమైపోయాడు. ముందు ఆ సంగతి గుర్తుంచుకో. సింహం లాంటి నన్ను వెదిరించడానికి సీమల లాంటి ఈ ప్రజలు సహకరించరు. ప్రజల అమాయకత్వంతో ఆడుకోవాలని ఎందరో నాయకులు ఆశపడ్డారు. ఆఖరికి పతనమైపోయారు. నేను నాయకుణ్ణి కాదు, మీలాంటి కిరాతకులు అరాచకాలను తుదిముట్టించాలని పవిత్రమైన ఆశయంతో ప్రతిధ్వనిస్తున్న ప్రపంచరాన్ని నేను ఆఖరి రక్తపు చుక్క వరకు ఎదిరిస్తూనే ఉంటాను. నీవు ఎదిరించగలవే కానీ జయించలేవు. సావాలని నీకొంత సరదాగా ఉంటే కర్మ విప్లవం అన్నది ఒక్కడితో చావదు. నన్ను చంపినంత మాత్రాన ఉద్యమం ఆగదు. అది ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఆ శక్తితో సెలగాటమాడితే నువ్వు శరబల్లా మాడిపోతావు. ఇప్పుడు నిన్ను ఏ శక్తి కాపాడుతుందో నేను చూస్తాను. ఎలవరా తమ్ముంటేనే ఎప్పుడు ఆ శక్తి. మా నాయకుడి మీద చెయ్యెత్తితే మేము సహించాం. చూసావా ప్రభాకర్, మా విప్లవానికి ఉన్న శక్తి ఏమిటో ఎప్పటికైనా తెలిసిందా? హత్యలు చేయించడం నా సిద్ధాంతం కాదు, అందుకే నిన్ను వదిలేస్తున్నా. కేవలం మా విజయ కనుక చేస్తే చాలు, కాల్చి పడేస్తా. చూస్తా, నీ అంతం చూస్తా. మళ్ళీ ఏమిటి, మీ ఇంటికి తీసుకొచ్చా? భయపడకు దీపు, ఇప్పుడు ఇది పాముల పుట్ట కాదు. ఆ పాములకు కూరలు పీకేశాను. ఇప్పుడు ఇది మన ప్రణయ మందిరం. మనం కలకాలం కాపురం చేస్తూ కలిసిండే మమతల గోవెల. ఏమో శ్రీకాంత్, నువ్వు ఇలా మాట్లాడి మంత్రి గారి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతావు, అప్పుడు నేనేం చేయాలి? సారీ దీపు, ఆ రోజు మా నాన్నగారి మాటలు నమ్మి నేను మోసపోయాను. నీ దృష్టిలో మోసగాడిలా మిగిలిపోయాను. నువ్వు నన్ను మోసం చేసావు అనడం లేదు, కానీ నువ్వు నన్ను అవమానించావు, అనుమానించావు, అదే నాకు బాధగా ఉంది. అది కాదు దీపు, ఆ రోజు ఆవేశంతో నిన్ను అనుమానించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. నేను చేసిన తప్పుకి నువ్వు ఏ శిక్ష వేసినా నాకు ఇష్టమే. నిజంగానే శిక్ష విధించాలని ఉంది, కానీ ఏ శిక్ష వేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. దానికంత ఆలోచన ఎందుకు? నీ స్తుతి మెత్తని చేతులతో నన్ను నీ హృదయానికి హత్తుకుని నీ బిగి కౌగిలిలో బంధించి ముద్దు ముద్దుగా నీ పెదవులతో కసి తీర్చుకో, కాదంటావా? ఎంత తీయనైన కోరిక కోరా. ఇంత చిన్ననైన శిక్ష నీకు విధిస్తే బాగుంటుందా? అయినా నీ మాయ మాటలకి నేను మోసపోనులే. రాజేంద్రుడు చంపిన మిమ్మల్ని అంతం చేస్తున్నాను.
దుర్మార్గుల్ని కాల్చి సంపే విజయ్. వీళ్ళు ఈ ఊరికి పట్టిన శని గ్రహాలు వీళ్ళ సాగుతోనే ఈ దినానికి నాంది పలకాలి. దీపిక ఒక అనురాగ దేవత, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకో. అలాగే విజయ్.